లేకపోతే కదా దానికి ఎవరు తప్పు పవన్ కళ్యాణ్ తన కులం తనని ఓన్ చేసుకోవడానికి రెడీ అయినప్పుడు తీసుకెళ్లి తెలుగుదేశంలోకి ఎవడు పెట్టమన్నాడు తెలుగుదేశాన్ని ద్వేషించి వచ్చారా తెలుగుదేశాన్ని ప్రేమించి వచ్చారా తెలుగుదేశాన్ని ప్రేమించి వచ్చాడట్టయితే ఇంకా అసలు ఎందుకు ద్వేషం లేదు కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం నచ్చకనే కాపు సామాజిక వర్గం రివోల్ట్ అయింది మరి నువ్వు వెళ్ళి మళ్ళీ అలం కలుపుకోమంటే ఇంకేంది కుల పెద్దలందరూ ముందుకు రండి కమ్మ సామాజిక వర్గాన్ని అధికారంలోకి తీసుకొద్దామనే గడికి ఇంకెందుకు ఉంటారు బేసిక్గా కుల పెద్దలు అలకాలకే అనుకుని శత్రుత్వాలనే ఏంది నాయకుల శత్రుత్వాలు వాళ్ళకి వృద్ధం రంగాకి నెహ్రూకి ఉన్న శత్రుత్వం కింద స్థాయిలో కమ్మ కాపు వృద్ధం నిజంగా కమ్మ కాపు గొడవలు పడ్డారా ఏంది వాళ్ళిద్దరికి మధ్యన గొడవ అసలు ఫస్ట్ గొడవ ఏంటి వెదవాళ్ళు కుల సమీకరణాల గొడవ కాదు లారీలు ఆటోమొబైల్ రంగం ఇవన్నీ ఎక్కువ ఉండేది అప్పుడు ఆటోనగర్ ఆసియాలోనే పెద్దది ఆటోనగర్ బస్సులు లారీ అప్పుడు కూడా ఆధిపత్య పోరు జరిగింది రాజకీయాల్లో పోరాటం కాదది వర్గ ఆధిపత్య పోరాటం ధనికులకి పేద వర్గాల తరపున ప్రతినిధులుగా ధనికుల్ని దోచడానికి ప్రయత్నించినటువంటి కమ్యూనిస్టులకి మధ్య జరిగింది కార్మిక సంఘాలన్నిటి పక్షాన కమ్యూనిస్టులు ఉంటారు కార్మికుల పక్షాన ఉండటంలో తప్పులేదు కానీ కార్మికుల పక్షాన పోరాటం పేరుతో ధనిక వర్గం దగ్గర దోచుకోవడం బిగించేశారు ఒక బస్సుల యూనియన్ ఉంటుంది బస్సు యజమానుల యూనియన్ను ఒక్కటే ఇటు వీళ్ళ వైపు ఉండేది డ్రైవర్ల యూనియన్ను క్లీనర్ల యూనియన్ కండక్టర్ల యూనియన్ ఇట్లాగా అన్ని యూనియన్లలో వీళ్ళది ఆధిపత్యం ఉండేది మెకానికల్ యూనియన్.